फ्रेंड्स वेलकम टू अवर चैनल रूपा व्लॉग्स एंड कलेक्शन नेनु रूपा एला उन्नारु अंदरू बागुन्नारा इप्पुडैते मुंदुगा मी अंदरिकी कृष्णाष्टमी शुभाकांक्षलु नेनु इंट्लो कृष्णाष्टमी पूज अनेदी नेनु एला जरुपुकुन्नानो मी अंदरिकी वीडियोलो नेनु शेर चेद्दाम अनुकुंटुन्नानु इप्पुडु वीडियोलोकी वेल्ले मुंदैते मन चैनल एवरैते फस्ट टाइम चूस्तुन्नारो प्रीवियस वीडियोस ओकसारी चूडंडी चूसी मीकु नच्ची कंटेंट उंदी अनिपिस्ते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी सब्स्क्राइब चेयगाने बेल ऐकॉन क्लिक चेसारंटे ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అప్పుడు మీరు వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు కృష్ణాష్టమి అనేది శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణాష్టమిగా కృష్ణుడి జన్మదినంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ముందుగా వేకువజామునే నిద్రలేచి ఇంటిని పూజా మందిరమును శుభ్రపరచుకోవాలి గడపలకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి ఇప్పుడైతే నేను ఇలా ఇక్కడ ఒక పీఠం అనేది ఏర్పర్చుకుంటున్నాను దాని కోసం అని చెప్పి కింద ముగ్గు పెట్టుకొని దానిపైన ఒక పీట వేసి పైన క్లాత్ వేసుకొని నేను క్లాత్ పైన కూడా ఒక ముగ్గు వేసుకున్నాను అష్టదల పద్మం అనేది వేసుకొని పసుపు కుంకుమ బియ్యపిండితో ఇలా ముగ్గు అనేది వేసుకున్నాను తర్వాత దీనిపైన ఒక చిన్న పీట మళ్ళీ ఉంచుకున్నాను దానిపైన శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమ అనేది దానిపైన ఉంచుతాను ప్లస్ తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఫోటో కూడా రాధాకృష్ణుల ఫోటో కూడా పెట్టుకొని పక్కన ఇలా తులసివనంలో అంటే తులసివనం అంటే చాలా ఇష్టం కాబట్టి శ్రీకృష్ణుడికి నేను ఇలా తులసి దళాలతో నేను పక్కన ఇలా అయితే అలంకరించుకున్నాను అంటే తులసివనంలో శ్రీకృష్ణ భగవాన్ని ఉంచి మనం పూజిస్తున్నట్టుగా మనం భావించి నేను ఇలా పక్కన అయితే తులసి కొమ్మలతో ఇలా నేను పెట్టుకొని ఇలా పువ్వులు అన్నీ నీట్గా అలంకరించుకున్నాను పువ్వులతో మంచి సువాసన వెదజల్లే జవ్వాది ఇవన్నీ కూడా నేను ఇక్కడ వేసుకొని మంచిగా పువ్వులు సువాసన వెదజల్లే పువ్వులు అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడికి తర్వాత మన తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలతో పువ్వులతో మనం ఇలాగా నీట్గా అలంకరించుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఇంకొక చిన్న పీట కూడా ఇక్కడ పెట్టుకొని వినాయకుడిని మనం ఏ పూజ చేసినా వినాయకుడిని అనేది మనం పసుపు గణపతిని కూడా చేసుకొని పూజిస్తాం కాబట్టి నేను ఇక్కడ వెండిది ఒక వినాయకుడి ప్రతిమ అనేది పెట్టుకున్నాను శ్రీకృష్ణుడు రాధాకృష్ణులు ప్రతిమ కూడా పెట్టుకొని కింద కూడా పూజించుకుంటున్నాను అన్నమాట ముందును కూడా రెండు పీటలు అనేవి వేసుకొని దీపారాధన చేసుకోవడాని కోసం చెప్పి నేను కుందులు అనేవి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇటు సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి ఫోటో ఉన్న దీపపు కుందు ఈ రెండో వైపు వచ్చేసి వెంకటేశ్వర స్వామి శంఖచక్రాలు నామాలు ఉన్న దీపపు కుంది ముందు వీడియోలో నేను చూపించాను కదా ఆ దీపపు కుందు రెండు కూడా రెండు వైపులు పెట్టేసుకున్నాను కృష్ణాష్టమి రోజు మన వాకిట్లో నుంచి కృష్ణ భగవానుడు మన ఇంట్లోనికి వస్తున్నట్టుగా కృష్ణ పాదాలను బియ్యపిండితో కానీ మంచి రంగులతో కానీ చక్కగా వేసుకోవాలి చాలామంది అయితే చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో ఒక 5 ఇయర్స్ బిలో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు బియ్యం పిండిని నీటిలో కానీ పాలల్లో కానీ కలుపుకొని వాటర్ వేసి కానీ పాలతో కానీ కలుపుతారనమాట కలిపి ఆ పిల్లల పాదాలు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పాదాలు అందులో ముంచి వాటిని అచ్చులుగా నేలపై వేసుకుంటారనమాట గచ్చుపైన మన అంటే వాకిట్లో నుంచి మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో పూజా మందిరం వరకు వాళ్ళ పాదాలు అచ్చులనేవి వేసి నడిపించి ఆ పిల్లల చేత నడిపిస్తూ ఉంటారనమాట ఆ తర్వాత శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులు కదంబం సన్నజాజి పువ్వులు ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులతో పువ్వులు పెట్టుకుంటూ మనం పూజించుకోవాలన్నమాట ఇప్పుడైతే దీపారాధన కోసం అని చెప్పేసి నేను నెయ్యి ఆవు నెయ్యి వేసుకున్నాను నెయ్యి పాలు వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి నేను ఆవు నెయ్యితో అనేది దీపారాధన అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు ఆవు నెయ్యి వేసేసుకొని కుందుల్లో రెండు వైపులా కూడా నేను ఒత్తులు అనేవి వేసి నానుపుకొని ఒత్తులు అందులో తడిపేసి ఇప్పుడు దీపారాధన అనేది నేను చేసుకుంటున్నాను అన్నమాట ఇలా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన అనేది చేసుకోవాలి మనం దీపారాధన అనేది చేసేటప్పుడు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన సంఖ్య 6 ఈ 6 సంఖ్య ఎంతో ఇష్టం కాబట్టి దీపారాధన చేసేటప్పుడు 6 వత్తులు వచ్చేటట్టు మనం వేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అంటే విడివిడిగా 6 వత్తులు వేసుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చు లేదు మామూలుగానే చేసుకున్నా పర్వాలేదు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన రంగు నీలం రంగు నీలం రంగు దుస్తులు ధరించి శ్రీకృష్ణుడికి పూజ చేసుకునేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల చాలా మంచిది వీలు కాకపోతే ఏ రంగు దుస్తులైనా పర్వాలేదు
ఏ రంగు దుస్తులు వేసుకొని పూజ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా దీపారాధన అంతా చేసుకున్న తర్వాత మనం స్వామివారికి నైవేద్యాలు అనేవి మనం సమర్పించుకోవాలి. కాబట్టి నైవేద్యాలన్నీ సిద్ధం చేసుకుంటాం. కాబట్టి ఆ నైవేద్యాలు ఇప్పుడు ఒకటి ఒకటిగా సమర్పించేసుకోవాలి. ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం, శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు, అటుకులు బెల్లం ప్లస్ ఇది వచ్చేసి అటుకులు పాయసం అన్నమాట. అటుకులతో స్వీటు, ఇది వచ్చేసి పాలతో చేసిన పాలకోవా, ఇవి చిన్న చిన్న గవ్వలు, ఇవి వచ్చేసి చిప్స్. చిన్న చిన్న పిల్లలు శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండేటప్పుడు ఇలాంటివన్నీ తినేవాడు కాబట్టి తనకి ఏవి ఇష్టమో అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. అంతేకాకుండా మెయిన్గా శ్రీకృష్ణుడికి ఆవు పాలు, ఆవు వెన్న, ఆవు మేగడ, ఆవు నెయ్యి ఇవంటే ఎంతో ఇష్టం కాబట్టి నేను ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు గ్లాస్తో పెట్టేసి నేను ఆవు పాలు పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చేసి నేను ఆవు వెన్న అన్నమాట, ఇది ఆవు వెన్న వచ్చేసి వెన్న కూడా నేను ఇక్కడ శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆవు మేగడ పెడుతున్నాను, ఇది వచ్చేసి గిన్నెలోది మేగడ. ఇప్పుడు వచ్చేసి ఆవు నెయ్యి, నెయ్యి కూడా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ ఎంతో ఇష్టం కాబట్టి మెయిన్ ఏమీ లేకపోతే ఒక గ్లాస్ పాలు ఇవన్నీ పెట్టాలని కాదు, ఒక గ్లాస్తో పాలు పెట్టినా చాలు. లేదు ఇంకా మన ఇంట్లో ఏమైనా ఉన్నాయి పెట్టుకుంటా అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి, ఎంతో ఇష్టం కాబట్టి వెన్న అంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి అవి కూడా పెట్టుకుంటే మంచిది. ఏమీ లేదు మా దగ్గర ఏమి చేసుకోలేమో అనుకున్నప్పుడు మనం ఒక గ్లాస్తో పాలు పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత మనం స్వామివారికి ధూపం అనేది కూడా ఇచ్చేయాలి. ధూపం, సాంబ్రాణి ధూపం కూడా నేను ఇలా ధూప్ స్టిక్ అనేది వెలిగించుకొని నేను ధూపం కూడా ఇచ్చుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పెట్టిన నైవేద్యాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ పంచితే చాలా మంచిది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి నైవేద్యాలన్నీ ప్రసాదంగా పెడితే ఇంకా మంచిది. ఇప్పుడైతే నేను ఇది బయట తులసమ్మ దగ్గర నేను ఇలాగ పాదాలు, కృష్ణుని పాదాలు అనేవి ఇలా నేను కలర్స్తో వేసుకొని ఇలా పైన పువ్వులు అనేవి పెట్టుకున్నాను అన్నమాట. అదేవిధంగా నేను లోపల కూడా సేమ్ అదేవిధంగా వేసుకున్నాను. గుమ్మం నుంచి లోపలికి మనం నేను పూజ అనేది ఎక్కడైతే చేసుకున్నానో అక్కడ వరకు వచ్చేటట్టు పాదాలు అనేవి నేను ఇలా వేసుకున్నాను అన్నమాట. వేసుకున్న తర్వాత మనం స్వామివారి దగ్గర ఏవైతే నైవేద్యాలన్నీ పెట్టుకున్నామో వాటన్నిటికీ కూడా తులసి దళాలు అనేవి ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. అన్నిటికీ వేసిన తర్వాత నైవేద్యాలన్నీ అలా సమర్పించుకోవాలి. ఇప్పుడైతే నేను పూజ అంతా దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత నేను పువ్వులతో అనేది స్వామివారికి పూజ చేసుకోవడానికి నేను ఇలాగా ఒక ఆకు అనేది ఇక్కడ ఏర్పరచుకుంటున్నాను. అక్షింతలు అన్నీ వేసుకొని పూజ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, శ్రీమద్ భగవద్గీతంతో శ్రీకృష్ణుణ్ణి స్తుతించాలి. ఇంకా శ్రీకృష్ణ అష్టకం, శ్రీకృష్ణ అష్టోత్తరం ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అవన్నీ కూడా ఇలా పువ్వులతో నేను ఇవన్నీ శ్రీకృష్ణ అష్టోత్తరం, శ్రీకృష్ణ అష్టకం ఇవన్నీ కూడా నేను చదువుకుంటున్నాను అన్నమాట. అంతేకాకుండా ఎవరైతే శ్రీకృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ప్రత్యేకంగా పూజిస్తారో, కృష్ణుడికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అప్పుల బాధలు తగ్గింపజేసుకోవచ్చు. డబ్బు నిలబడుతుంది. వృధా ఖర్చులు తీవ్రత తగ్గుతుంది. ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే, ధనపరంగా బాగా కలిసి రావాలంటే కృష్ణాష్టమి రోజు అష్టమి గడియల్లో శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. లేదా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం వెళ్ళినా పర్వాలేదు. ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చుకున్న తర్వాత ఇలాగా మొత్తం దేవుడికి హారతి ఇచ్చుకొని మనం నమస్కారం చేసుకోవాలన్నమాట. హారతి మనం కూడా తీసుకొని దేవుడికి ఇచ్చి మనం కూడా తీసుకొని దేవుడికి మనం నమస్కారం చేసుకోవాలి.